ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన వాక్యాంశము త్రాగుబోతులకు శ్రమ. ప్రభునందు ప్రియులారా, మనం కనుక చూసినట్లయితే నేటి దినాలలో త్రాగుబోతులైనటువంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారు. చిన్న పెద్ద, స్త్రీ పురుషుడు తేడా లేకోకుండా ప్రజలందరూ కూడా భయంకరంగా విచ్చలవిడిగా త్రాగుడికి అడిక్ట్ అయిపోయి ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మరి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా అదే విధముగా జీవించారు. మనం కనుక చూసినట్లయితే యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం 8వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే చెరకు ముందు ఇస్రాయేలు ప్రజలు, తర్వాత 39వ అధ్యాయం 8వ వచనం తర్వాతతో అంటే 9వ వచనం నుంచి తదనంతరం కనుక మనం చూసినట్లయితే కొన్ని అధ్యాయాలేమో చెరలో ఉన్నటువంటి ఇస్రాయేలుల గురించి, మరొక భాగమేమో చెర నుంచి విడిపించబడినటువంటి ఇస్రాయేలు ప్రజల గురించి యెషయా గ్రంథము రాయబడినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ చెరకు ముందు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత వారిని ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించినటువంటి దేవాతి దేవుణ్ణి మరచిపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ వారి ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తున్నటువంటి క్రమంలో దేవుడు అక్కడ ఇస్రాయేలు ప్రజలను అనేక విధాలుగా కఠినంగా హెచ్చరిస్తూ వచ్చాడు. మీరు కనుక ఇవి ఇలాంటి పనులు చేస్తే మీకు ఎలాంటి శిక్ష వస్తుంది, మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పని రాబోయే శ్రమల గురించి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇస్రాయేలు ప్రజలకు దేవాతి దేవుడు తెలియచేసి ఉన్నాడు. మరి వారికి తెలియచేసినటువంటి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే త్రాగుబోతులకు ఎఫ్రాయిమీలు అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. ఇక్కడ చూసినట్లయితే త్రాగుబోతులకు ఎఫ్రాయిమీలు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. 28వ అధ్యాయంలోనే 7వ వచనంలో చివరి భాగమును, యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యము వలన సొక్కి సోలుదురు, ద్రాక్షరసము వారిని మృంగివేయుచున్నది, మద్యము వలన తత్తరపడుచున్నారు, దర్శనము కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. ప్రభునందు ప్రిలరా, ఈ యొక్క ద్రాక్షరసమును ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చూసినట్లయితే వైన్ అని చెప్పని ఉంటూ ఉంటుంది. మరి ఈ వాక్యం చెప్పే ముందే నేను ఒక విషయం మీకు క్లారిటీ ఇస్తాను. అది ఏమిటంటే చాలామంది అంటూ ఉంటారు చర్చ్లో ఇచ్చే వైన్ను బయట ఆల్కహాల్ షాప్స్లో దొరికే వైన్ ఒకటే కదా అని చెప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. మరి చర్చ్లో ఇచ్చే వైన్ అయితే అది ఫర్మెంటేషన్ చేయకోకుండా ఇచ్చేటువంటి నార్మల్ గ్రేప్ జ్యూస్. అదే బయట ఉండేటువంటి వైన్ ఏంటి అని అంటే దాన్ని ఫర్మెంటేషన్ చేస్తారనమాట. గ్రేప్స్ని కుళ్ళపెట్టి ఫర్మెంటేషన్ చేసి దాని ద్వారా వచ్చేదే ఆల్కహాల్ అనమాట. అయితే ఈ నార్మల్ గ్రేప్ జ్యూస్ వల్ల ఏమీ కాదు, కానీ ఆ ఫర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్ అంటే ఆ వైన్ ఆల్కహాల్ని తీసుకోవటం వల్ల అది మనకు చాలా ప్రమాదకరమని, మన యొక్క భౌతికమైనటువంటి జీవితానికి ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి కూడా ప్రమాదకరమని చెప్పని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మనం చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక చూసినట్లయితే త్రాగుబోతులకు ఎఫ్రాయిమీలు అని చెప్పని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మరి ఈ ఎఫ్రాయిమీలు ఎవరు అని అంటే ఇస్రాయేలీలకు అధిపతులుగా ఉన్నారనమాట. ఇస్రాయేల్లో అధిపతులు
ఎఫ్రాయిమీలు. వారు పేదలైనటువంటి ప్రజల దగ్గర అన్యాయంగా అక్రమంగా వారి ఆస్తులన్నింటినీ కూడా దోచుకుని వారు విలాసవంతమైన ధనము సంపాదించుకొని విలాసవంతమైనటువంటి జీవితాలకు జీవిస్తూ వారు మద్యానికి బానిసలైపోయి ఎక్కువగా మద్యపానాసక్తులైపోయి మత్తులుగా వారు జీవిస్తూ ఉన్నారు. మరి అటువంటి వారికి శ్రమ, త్రాగుబోతులకు శ్రమ అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతే మాత్రమే కాదు, కానీ మాదిరికరంగా ఉండవలసినటువంటి యాజకులు కూడా, ప్రవక్తలు కూడా మద్యాన్ని సేవిస్తూ ఉన్నారంట. ప్రభునందు ప్రిలరా, మరి నేటి దినాలలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అప్పుడు కూడా పరిస్థితులు అలానే ఉన్నాయి. అందరికీ మంచి నేర్పించాల్సినటువంటి అధికారులే మద్యాన్ని వారు సేవిస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో మద్యానికి ప్రజలను వారే బానిసలుగా చేసేస్తున్నారు, వారే ప్రజలకు మద్యాన్ని అందిస్తూ ఉన్నారు లంచాలుగా. మరి ఇంకా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవ సేవకులు కావచ్చు, యాజకులు, ప్రవక్తలు, వీరు కూడా ఆల్టర్ మీద వాక్యం ప్రకటించేసిన తర్వాత బార్షాపుల్లో కనిపించే దైవ సేవకులు ఎంతోమంది మనకు ఎంతోమంది ఉంటున్నారు. సేవకులందరూ కలిసి కొంతమంది సంఘ పెద్దలతో కూర్చుని తాగేవారు కూడా అనేక మంది ఉంటూ ఉన్నారు. వారిని గురించే దేవుడు ముందుగానే ప్రవచించాడు, ఇదిగో అధికారులు మద్యపానం చేస్తున్నారు, యాజకులు, ప్రవక్తలు కూడా ద్రాక్షరసంతో మత్తులైపోయి ఉంటున్నారు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ఆ విధంగా చేస్తున్నటువంటి వారికి వచ్చేటువంటి శ్రమ, దేవుని యొక్క శిక్ష ఏమిటి అని అంటే యెషయా గ్రంథం 28:4 కనుక మనం చూసినట్లయితే వారి కిరీటం అంట కాళ్ళతో త్రొక్కబడుతుందంట. అంటే కిరీటము గౌరవానికి సాదృశ్యంగా ఉన్నది, వారి యొక్క గౌరవము అవమానముగా మార్చబడుతుంది, వారి యొక్క గౌరవం మొత్తం కూడా పోతుంది. ఎందుకనంటే మద్యపానం వల్ల నీకున్నటువంటి గౌరవం, సమాజంలో నీకున్నటువంటి మర్యాదను, నీకున్నటువంటి ఒక హోదాను నువ్వు పోగొట్టుకుంటావు. నీ కుటుంబంలో నీకు గౌరవం ఉండదు, నీ బిడ్డలు నిన్ను గౌరవించరు, నీ భార్య నిన్ను గౌరవించదు, నీ భర్త నిన్ను గౌరవించడు, నీ తల్లిదండ్రులు నిన్ను గౌరవించరు, నీ స్నేహితులు నిన్ను గౌరవించరు, ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా ఎవరు నిన్ను గౌరవించరు, అందరూ కూడా నిన్ను అసహించుకునేలాగా, అందరూ నిన్ను చి అనేలాగా దేవుడు చేస్తాడు. ఇంకా చూసినట్లయితే అప్పటికి కూడా నీవు తెలుసుకొని మారకపోతే నీ ఆరోగ్యము పాడైపోతుంది. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి చూసినట్లయితే వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణం, అంటే నీ యొక్క అందము, ఆరోగ్యము మొత్తం కూడా క్షీణించిపోతుంది, నీవు క్షీణించిపోతావు. ద్రాక్షారసం, ఆల్కహాలిక్గా నీవు ఉండటం వలన నీ యొక్క ఆరోగ్యము క్షీణించిపోతుంది, నీకు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు నీకు వస్తాయి అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. లివర్ పాడైపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్ట్రోక్లు వస్తాయి, ఇవన్నీ కూడా ఒక మనిషి దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల దేవుడు ఆల్కహాలిజంని ఏమాత్రం కూడా ఆయన ఎంకరేజ్ చేయట్లేదు, దానిని ఆయన ఖండిస్తున్నాడు. అయినప్పటికీ కూడా చాలామంది అకేషనల్గా పర్లేదు అది ఇది అని చెప్పని త్రాగుతూ ఉండటం వల్ల లేనిపోయిన అనారోగ్యాలకు వారు గురైపోయి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును, దాని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. నేటి దినాల్లో చూసినట్లయితే ఎన్నో అకాలమైనటువంటి మరణాలు, దానికి కారణం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏమిటి అని అంటే ఈ యొక్క త్రాగుడు. ఎంతోమంది చిన్న బిడ్డలు కూడా మద్యపానానికి, డ్రగ్ అడిక్షన్స్కి గురైపోయి వారి యొక్క జీవితాలను మధ్యలోనే
రాలిపోయేలాగా చేసుకుంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కంటే ముందుగానే శరీరమును పాడు చేసుకుని వారి జీవితాలు అపవాది మృంగివేసేలాగా చేస్తున్నాడు. అపవాది చేతిలో వారి యొక్క జీవితాల్లో పెట్టేసి అకాల పండ్ల వల్లే రాలిపోతున్నారు. అది కాలం సంపూర్ణం అవ్వకముందే ఆ పండు పండిపోయి రాలిపోయేలాగా అనేక మంది జీవితాలు ఈ ఆల్కహాల్ వల్ల ఆ విధంగా మార్చబడుతున్నాయి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, నీవు కూడా అతిశయిస్తున్నావా? నాకేమి కాదు, నేను ఎంత మందు తాగినా నాకేమి కాదు, నేను ఎన్ని డ్రగ్స్ తీసుకున్నా నాకేమీ కాదు అని చెప్పని నీవు అతిశయిస్తున్నావేమో. నీ యొక్క అతిశయ కిరీటమునకు శ్రమ కలగబోతుంది అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మరి అటువంటి శ్రమ, అకాల మరణము నీకు రాకముందే, నీ కుటుంబము రోడ్డున పడకముందే నీవు నీ జీవితాన్ని మార్చుకో. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి ఈ వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఆ ఎడిక్షన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నట్లయితే, దేవుని యొక్క సహాయాన్ని నీవు కోరుకునేనట్లయితే, ఆయన నిన్ను బయటకు తీసుకురాగలిగినటువంటి దేవుడు. నీవు అదే విధంగా ఉంటే నీ జీవితము నరకాగ్నిలోనికి వెళ్ళిపోతుంది, అపవాది యొక్క చేతుల్లోనికి నీ జీవితం వెళ్ళిపోతుంది. ఇక్కడ నీ కుటుంబము, నిన్ను నమ్ముకున్నటువంటి నీ యొక్క భార్య, పిల్లలు, నీ యొక్క తల్లిదండ్రులందరూ కూడా రోడ్డున పడవలసినటువంటి పరిస్థితి రాకమునిపే నీ జీవితాన్ని సరిచేసుకో. నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, మరి ఆ యొక్క ఎడిక్షన్స్తో బాధపడుతున్నటువంటి వారందరికీ యేసు నామములో విడుదల కలుగునుగాక అని చెప్పని ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. మరి దేవాతి దేవుడు ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.